विजय रचना धुरीणा श्रृंगार भोगिनी दंडक प्रवीणा हृदय गद्य पद्य कविता प्रपूर्णा सकल सद्गुण भूषणा सद्धर्म संभाषणा परम भागवत पुलकित चेतना परम भागवत पुलकित चेतना श्री भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना श्रीनाथ कवि चंद्र बांधव्य बंधना श्रीनाथ कवि चंद्र बांधव्य बंधना श्रीरामचंद्र पदाम्बुजांकित जीवना यशोधना भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना మరి భోజనం సహపంక్తి భోజనానికి వెళదాం. అవును నాయనా, ఖచ్చితంగా వాళ్ళు దేవతలని నాకు నమ్మకం ఉంది. వాళ్ళందరికీ కనిపించిన ఆ మహిమ నాకెప్పుడు కనిపిస్తుంది స్వామి. ఇలా కరుణించాడంటే దానికి కారణం మీ నాన్నకున్న ఆ రామభక్తే. భాగవతం రాయాలని ఉంది కానీ ఒక్క అక్షరమైన రాయలేకపోతుంది. వేసవికాలం వస్తే మా నాయనమ్మ వాళ్ళ దొడ్లో మల్లెపూలు విరబూసాయనుకో. మా నాయనమ్మ మాకు చక్కగా ఇంతంత జడలు వేసి మల్లెపూలతో జడ కుట్టేది. అది చాలా బరువు ఉండేది. అవునత్తయ్య, అప్పట్లో పగలంతా కష్టపడి ఆ పూల జడ పెట్టుకుని తిరిగినా రాత్రి దాన్ని జాగ్రత్త చేయడానికి తలప్రాణం తోక్కొచ్చేది. మెడ పట్టేసేదనుకోండి. ఏమేనానమ్మా, మీ చిన్నప్పటి పూల జడల గురించి పులిహోర గురించి చెప్పి చెల్లెలకి చెవులు కొడుతున్నావా? నువ్వు ఉండరా పిచ్చి సన్నాసి,
నువ్వు కూడా ఆడపిల్లలా పుట్టుంటే నీకు కూడా చెల్లాయిలా పూల జడ వేసేదాన్ని. అయినా ఏమిట్రా, నా చిన్నప్పుడు సంగతులు చెప్తుంటే నీకు కుళ్ళేమిటి? అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం నానమ్మా, అందుకే అలా మాట్లాడతాడు. నా బంగారు తల్లే, వీడేమిటో వీడి మనసేమిటో, మీ నాన్న ఏమిటో నువ్వేమిటో మీ అమ్మ ఏమిటో నాకు తెలీదు. నువ్వేంటో నాన్నేంటో దీని మనసేంటో నాకు తెలీదంటే? ఏయ్ నువ్వు రావే, లోపల చాలా పనులున్నాయి. ఏం బాబాయ్, బాగున్నారా? బాగున్నారా. నువ్వు పదవే. బాగున్నారా వదిన? బాగున్నానయ్యా. ఇదేనా రావడం? అవును. అత్తయ్య నేను వంట సిద్ధం చేస్తాను. ఏమి లేదు పెద్దమ్మా, దగ్గుపల్లికి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాను. అన్నయ్య భాగవత రచనలు మునిగి ఉన్నాడా పెద్దమ్మా? అవునయ్యా, ఆ శ్రీరామచంద్రమూర్తి మరో అవతారమే కదా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కృష్ణయ్య కథనే మహాభాగవతంగా వ్రాసి తన జన్మ ధన్యం చేసుకుంటున్నాడు పోతన్న. ఈ విషయం శ్రీదేవక్కకు బావగారికి చెప్తే ఎంత సంతోషిస్తారు. పోతనన్న ఇలాంటి వాడికి నేను తమ్ముండవటం నా అదృష్టం పెద్దమ్మా. నీకేం తక్కువ నాయన, పోతనకి తమ్ముడవి, శ్రీనాథుడికి శిష్యుడవి. శ్రీనాథుల వారి శిష్యుడనని గౌరవంగా చెప్పుకొని ఉండొచ్చు, కానీ పోతన తమ్ముడనని చెప్పుకోవడంలో కొండంత గౌరవమే కాదు, పిసరంత గర్వం కూడా ఉంది పెద్దమ్మా. నువ్వేం మామూలు పాఠకుడు కాదు కదా దుగ్గన్న, నువ్వు కూడా ఓ పిల్ల కవివే కదా. పూలు కట్టిన దారానికి ఆ వాసన అబ్బచ్చు, కానీ ఆ పుష్పానికుండే అర్హత గౌరవం దక్కాలిగా పెద్దమ్మా. మీ అన్నయ్య ఈ మహాభాగవతం రాస్తున్నాడనే శుభవార్త నా ఒక్కదానికే కాదు నాయన, ఆంధ్ర పాఠక లోకానికే ఒక శుభవార్త. రాబోయే తరాలకు ఓ మేలిమి బంగారు బాట. బాగా చెప్పావు పెద్దమ్మా. రారా దుగ్గన. క్షమించన్నయ్య. ఎందుకురా, ఏమైంది, ఏం తప్పు చేసావు? ఏమీ లేదన్నయ్య, మీరు రాసుకుంటున్నారు కదా, నేనొచ్చి మీ ధ్యానాన్ని పాడు చేశాను కదా అందుకని. లేదురా, ఒక్కోసారి ఈ రాతలోంచి బయటపడి నీలాంటి ఆత్మీయులతో కాసేపు మాట్లాడడం కూడా నాకే కాదు ఏకరికైనా నచ్చే విషయమే. చెప్పు, ఏమిటిలా వచ్చావు? ఏమీ లేదన్నయ్య, దగ్గుపల్లి వెళ్ళి భూముల వ్యవహారాలు చూసుకొని చాలా కాలమైంది, అందుకని బావగారి అనుమతితో ఊరెళ్తూ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చిందో చూసి వెళదామని ఇలా వచ్చానన్నయ్య. మంచిదే అన్నట్టు బావగారు ఎలా ఉన్నారు? చాలా కాలంగా వారి దర్శన భాగ్యమే కరువు అయింది మాకు. శ్రీదేవక్క బాగుందా? శారద ఈపాటికి పెద్దదై ఉంటుందే. అందరితో పాటు తమ్ము పెద్దదే, బంగారు బొమ్మలా ఉందన్నయ్య, మిమ్మల్ని అందరినీ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉవ్వులూరుతూ ఉంది. ఇక బావగారి విషయానికి వస్తే, ఈ మధ్య చాలా కాలంగా మహారాజు వారి రాచరిక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. ఏది ఏమైనా బావగారు, శ్రీదేవక్క, శారద మిమ్మల్ని తలవని రోజుంటూ లేదు. అది వారి మంచితనం. ఇంతకీ ఎంతకాలం నీకు విరామం? ఎంత, పక్షం రోజులేగానయ్య. అవునులే, నువ్వు లేకపోతే బావగారికి కాలు చెయ్యి ఆడొద్దు. లేదులే అన్నయ్య, వారి అభిమానం నా భాగ్యం, పూర్వజన్మ సుకృతం. అంతే అంతే, వస్తానన్నయ్య. అలాగే. నిన్ను పెద్దమ్మని వదినని పిల్లల్ని చూసి నా కడుపు నిండిపోయిందన్నయ్య. మీ గురించి వార్త విని అక్క ఎంతో సంతోషిస్తుంది. ఊరి వ్యవహారాలు చూసుకొని అట్నించటే కొండవీటికి వెళ్తాను. అలాగే, వస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరా. లక్ష్మి. ఏంటి నాన్నగారు? కాస్త మంచి తీర్థం పట్టరామ్మా. అలాగే నాన్నగారు.
ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమైంది నాకు ఈరోజు? పద్యం మొదలెట్టగానే ఆగిపోయింది. ఆలోచన రావడం లేదు, కంఠం కదలడం లేదు. శ్రీరామచంద్ర ప్రభు, ఇక్కడ ఆగిన కావ్యం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. నన్ను ఈ స్థితి నుంచి బయటపడే ఈ రామచంద్ర, అంతా నీదే భారం, నీదే భారం. శ్రీరామచంద్ర, రామచంద్ర. నాన్నా. ఏమ్మా? మంచినీళ్ళు అడిగారు కదా. మంచి తీర్థమా అడిగానా? ఏం నాన్నా అలా ఉన్నారు? ఏమీ లేదమ్మా, పద్యం మధ్యలోనే ఆగిపోయింది. దాహం అని చెప్పారు కదా, ముందు మంచి తీర్థం తాగండి నాన్నా. మంచినీళ్ళ ప్రాయంగా పద్యం అదే వచ్చేస్తుంది. నా దాహం తీరకముందే నా కవితా దాహం తీరాలమ్మా. అంటే మంచి తీర్థం పుచ్చుకోవా నాన్నా? పుచ్చుకోను. అదే నాన్నా, పద్యం ముండికేస్తే నువ్వు ముండికేస్తావేంటి? నీళ్లు తాగు నాన్నా, మనసు లగ్నమవుతుంది, చకచక ఏకాగ్రతతో కవిత పరిగెడుతుంది. మీ నానమ్మ భాషా మాటలు నీకు వచ్చాయే. పద్యం వచ్చేదాకా పచ్చిగంగ ముట్టను, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నాన్నా? అలా వెళ్ళొస్తానమ్మా, పద్యం ఎందుకు రాదో తేల్చుకుని వస్తాను. నేను వస్తాను నాన్నా, మంచి తీర్థం తీసుకుని. అక్కడ మీకు పద్యం వచ్చాక నీళ్ళిచ్చే వాళ్ళు ఉండాలిగా. వద్దమ్మా, అక్కడ గుడి ఉంది, తీర్థం ఉంది, మంచి నీళ్ళకేం కుదవా? పద్యం కదలాలి కానీ. లక్ష్మి, 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 లక్ష్మి. వస్తున్నా నాన్నా. లక్ష్మి, లక్ష్మి. పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము. పాహి పాహి అన కుయ్యాలించే సంరంభియే.
పద్యం అయిపోయిందా నాన్న? అయిపోయిందమ్మా. తీసుకోండి నాన్న. ఇప్పుడే వస్తానమ్మా. పురంబులో నగరిలో లక్ష్మి అమ్మా, లక్ష్మి లక్ష్మి అమ్మా, లక్ష్మి లక్ష్మి అమ్మా, లక్ష్మి త్వరగా కాళ్ళు కడుగమ్మా. ఏంటి హడావిడి? హడావిడి కాదమ్మా, పద్యం వచ్చేసింది. పద్యం రావడమేంటి నాన్న? ఇప్పుడే కదా నువ్వు వచ్చి రాసి వెళ్ళావు. నేను పద్యం రాయడం ఏమిటమ్మా? అయ్యో అవును నాన్న, నేను కాళ్ళు కడిగాను, నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని పద్యం రాసావు, మంచినీళ్ళిస్తే తాగావు. అయ్యో ఆ చెంబు కూడా అక్కడే ఉంది, కావాలంటే వెళ్ళి చూడు. నేను పద్యం రాశానా? త్వరగా కాళ్ళు కడుగు. వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరాము శ్రీరామచంద్ర అమ్మా, మహద్భాగ్యం తల్లి, మహద్భాగ్యం. ఏమైంది నాన్న? నువ్వు చూసింది నన్ను కాదమ్మా, నా రూపంలో వచ్చిన ఆ శ్రీరామచంద్రుణ్ణి. అవునా నాన్న? అవునమ్మా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి నా రూపంలో వచ్చి ఈ పద్యాన్ని పూర్తి చేశాడు. నువ్వు చూసింది ఆ పరమ పావనమూర్తిని, కాళ్ళు కడిగింది ఆ శ్రీరామచంద్రమూర్తికేనమ్మా.